మాట ఒకటైతే దాన్ని వక్రీకరించి ఎట్లయినా వాడచ్చు. నిన్న నరేంద్ర మోడీ చెప్పింది ఏంటి, వాళ్ళ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మనం మన పని చేసుకుంటూ పోతున్నాం కానీ ముస్లింలని రెచ్చగొడుతున్నారు కొంతమంది, లేనిపోని విభేదాలు సృష్టిస్తున్నారు, అట్లాగే సృష్టించడం కరెక్ట్ కాదు, మనకు వాళ్ళు ఓటెయ్యని వేయకపోని ఆ మతానికి సంబంధించిన పెద్దలతో మాట్లాడండి, మేధావులతో మాట్లాడండి, విద్యావంతులతో మాట్లాడండి, ద్వేషాలు లేవనేటువంటి విషయాన్ని వాళ్ళల్లో మోటివేట్ చేయండి, వాళ్ళు వాళ్ళ వర్గానికి చెప్పేలాగా చెయ్యండి. ఎందుకంటే అవిద్య కారణంగా, అజ్ఞానం కారణంగా కొంతమంది అనవసరపు సోషల్ మీడియా కారణంగా రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు, వాటి కారణం లేదా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కారణంగా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఒక వర్గశత్రుత్వం ఉండకూడదు, అది మంచిది కాదు దేశానికి, కాబట్టి వాళ్ళతో మాట్లాడి అపోహల్ని తొలగించండి అని చెప్పారు, అపోహల్ని తొలగించండి అని చెప్పారు. దానికి అఖిలేష్ యాదవ్ గారు స్టేట్మెంట్, ఓడిపోతామన్న భయంతో ముస్లింల ఓట్ల కోసం నరేంద్ర మోడీ అన్నట్టు, అసలు బోడిగుండికి మోకాలికి ముడిపెడ్డ అపోహలు పోగొట్టడానికి ఓట్ల కోసం ఏమన్నా అర్థం ఉందా? ఇలాంటి వాళ్ళ వల్లనే అలాంటి అంటే ఈ సమాజాన్ని డివైడ్ చేసి, డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాడి పాలసీనే వీళ్ళందరూ కూడా అమలు చేయాలనుకుంటుంటారు.